ఛానల్ అర్జున్ కపుల్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను డైలీ రొటీన్గా ఏ వర్క్స్ అయితే చేస్తానో ఆ వీడియోస్ అయితే నేను ఈ షూట్ చేశాను. అడుగుతున్నారు ముగ్గురు పిల్లలతో ఎలాగ మేనేజ్ చేస్తున్నావు, పని అనేది ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేశాను. అర్జున్ గారికి ఉదయాన్నే క్యారియర్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోగానే నేను ఆయన జాబ్కి అనేది వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళని రెడీ చేస్తూ ఉంటాను, రెడీ చేస్తాను. అలాగే బాతింగ్ వాటర్ ఏంటంటే ఇక్కడ వాటర్ మా పిల్లలకి అయితే పడట్లేదు. పడకపోవడం వల్ల ఏంటంటే మినరల్ వాటరు. మా పెద్ద అబ్బాయికి హాట్ ఇస్తే చేసేస్తాడు, మా చిన్నోడికి మా పాపకి అయితే మాత్రం నేనే చేస్తాను. వీళ్ళని చేసి బట్టలు తీసిస్తే మా పెద్ద అబ్బాయి రెడీ అయిపోతాడు. వీళ్ళిద్దరిని పాపని బాబుని నేను రెడీ చేస్తాను. రెడీ చేసి నేను వీళ్ళకి వీడియో తీస్తున్నానని తెలియదు, తెలియక వీళ్ళు అనేది చూస్తున్నారు. అలా వీళ్ళని ఉదయాన్నే రెడీ చేసేస్తాను. చేసేసి వాళ్ళకి మిల్క్ ఇచ్చేస్తాను. మిల్క్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిల్క్ తాగుతూ ఉంటారు. మా బాబు తేజ ఆడ్య తాగుతారు, మా చిన్నబ్బాయి అయితే అస్సలు ముట్టడు. వాళ్ళు మీద పట్టించవలసి వస్తుంది, తాగడు అసలు. ముందుగా పట్టిస్తాను నేను. డైలీ పట్టుకొని వాడితోనే ఎక్కువసేపు ఉంటాను పట్టించేటప్పుడు. అలాగే మిల్క్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే ఉదయాన్నే ఆసనాలు అవి వేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాం. కానీ ఒక్కో రోజు అయితే టైం కుదరకపోతే మాత్రం స్టడీ అనేది కూర్చోబెడతాను. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మనకి స్కూల్ అనేది సెలవులు ఇచ్చేసారు కాబట్టి మనం ఇంటి దగ్గరే మనం పిల్లలకి చదువు అనేది మానకుండా చెప్పుకుంటే వాళ్ళకి మర్చిపోకుండా ఉంటారు. పాతవన్నీ రివిజన్ ఇస్తూ ఉంటాను, వాళ్ళు కూడా వింటారు. మా పెద్ద అబ్బాయి ఏంటంటే మా పాపకి ఏమైనా మిస్టేక్స్ వస్తే ఉంటూ చూస్తాడు, తనకు తన వర్క్ అయితే చేసేసుకుంటాడు. ఆడ్య అలాగే అజిత్ అయితే కొంచెం స్లో ఉంటారు. వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని నేనైతే చెప్తూ ఉంటాను. ఆ టైంలో నాకు టీ తాగే అలవాటు ఉంది. వాళ్ళకి చదువు చెప్తూ నేనంటే టీ తాగుతాను. టీ తాగుతూ వాళ్ళు చూసుకుంటాను. వాళ్ళు కంప్లీట్ వర్క్లోకి వెళ్ళిన తర్వాత నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. లంచ్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళు నేను లేవగానే వాళ్ళు ఆడుతున్నారా లేదా చదువుతున్నారా లేదా అని కిచెన్లోంచి చూస్తుంటాను. ఎందుకంటే కిచెన్ హాలు పక్క పక్కనే ఉంటుంది, మాకు కనిపిస్తారు. స్టడీ రూమ్లో కూర్చోబెడితే కనిపించను అనేసి నేను హాల్లో కూర్చోబెట్టి నేను చెప్తూ ఉంటాను. వాళ్ళని చూసుకుంటూ వంట అనేది రెడీ చేస్తాను ఆఫ్టర్నూన్. ఉదయాన్నే అర్జున్ గారికి క్యారియర్ అనేది రెడీ అయిపోతుంది, ఆయన క్యారియర్ పట్టుకుని బయలుదేరుతారు. మాకు ఆఫ్టర్నూన్ క్యారియర్ 11:00 నేను 11:30 ప్రిపేర్ చేసేస్తాను. వీళ్ళు ఆ లోపల వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. వీళ్ళు చదువుతూ వాళ్ళని చదివిస్తూ అలాగే నేను కిచెన్లో వంట అనేది రెడీ చేసేస్తాను. రెడీ చేసి వీళ్ళకి రెడీ చేసిన తర్వాత వీళ్ళకి పెట్టేస్తాను లంచ్ అనేది. పెట్టేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొద్దిసేపు అనేది ఆడుకుంటారు లంచ్ తినేసిన తర్వాత. లంచ్ తినే తర్వాత చెస్ కానీ అలాగే లూడో కానీ ఏమన్నా ఆడుకుంటూ ఉంటారు. అలాగా ఆడుకుంటూ ఉంటే నేను వాళ్ళని ఆడిస్తూ ఉంటాను. మా చిన్నబాబుకి ఏంటంటే టీవీ పెడతాను, టీవీ కానీ పడుకోవడం కానీ చేస్తాడు వాడైతే. వీళ్ళిద్దరు అయితే మాత్రం ఏదో గేమ్ కూడా ఇంపార్టెంట్స్ కదా అనేసి గేమ్లో అంటే నేను ఆఫ్టర్నూన్ అనేది గేమ్ అనేది ఆడిస్తూ ఉంటాను. క్యారమ్ బోర్డ్ చెస్ అనే అలవాటు చేస్తూ ఉంటాను. వాళ్ళకి నచ్చిన గేమ్ ఏదో ఆడుతూ ఉంటారు. ఏ మిగతా ఏమైనా వర్క్ ఉంటే నేను ఆఫ్టర్నూనే నేను చేసేసుకుంటాను. అలాగే నేను వాళ్ళు ఆడుతూ ఉంటారు, నేను క్లోత్స్ అనేది వాష్ చేస్తాను. వాష్ చేసి అంటే నేను ఆటోమేటిక్ అయితే తీసుకున్నాను, నేను ఫ్రంట్ లోడ్ అయితే తీసుకోలేదు, టాప్ లోడే మాది వాషింగ్ మిషన్. ఎందుకంటే మిషన్ల ద్వారా మనం బట్టలు వాష్ చేసుకుంటే నాకు ఎందుకు అంతగా నచ్చదు, అందుకనేసి నేను ఉంటూ ఉంటాను. తీసుకుంటానన్నారు, ఇంకా తీసుకోలేదు.
వేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అర్జున్ గారు వచ్చేస్తారు ఇంకా 4:00 అలాగే 6:30 అవుతుంది. ఈ లోపల వీళ్ళు వస్తుంటారు, స్నాక్స్ అది రెడీ చేసి అర్జున్ గారు వచ్చిన తర్వాత వీళ్ళని అడుగుతూ ఉంటారు, ఏంటి మార్నింగ్ నుంచి ఏం చదివారు, ఏంటి ఏం చేశారు, అసలు ఏ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ ఏం తిన్నారు, అమ్మ ఏం ప్రిపేర్ చేశారు అని అడుగుతారు. వాళ్ళని అడిగిన తర్వాత ఆయన కూర్చుని కాసేపు న్యూస్ వింటారు, ఫోన్లో న్యూస్ వింటూ ఉంటే నేను కూడా ఆయన పక్కన కూర్చుని స్నాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసినాయన్నా ఉన్నా సరే లేదంటే బయట నుంచి తెచ్చినాయన్నా తీసుకొచ్చి ఇచ్చి నేను కూడా కొద్దిసేపు పక్కన కూర్చుని మాట్లాడుతూ టీ అనేది తాగుతూ ఉన్నాను. ఇంకా టీ అదే తాగేసిన తర్వాత అర్జున్ గారు వర్కౌట్ చేసుకుంటారు, ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటారు. వర్కౌట్ చేసుకుంటూ ఉంటే నేను డిన్నర్ అనేది రెడీ చేస్తాను. డిన్నర్ రెడీ చేస్తూ ఉంటే ఆయన వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇంకా డిన్నర్ అదే అయిపోతుంది. డిన్నర్ అదే అయిపోయిన తర్వాత బట్టలు ఏమన్నా ఉంటే మార్నింగ్కి ఏమన్నా వేసుకోవాల్సిన ఏమేమి వేసుకోవాలి ఏమన్నా ఉన్నాయంటే షర్ట్లు అవి ఏమన్నా ఐరన్ చేసుకోవాల్సిన ఏమన్నా ఉంటే నైటే ఐరన్ చేసేస్తాను. డిన్నర్ అదే అయిపోయిన తర్వాత పిల్లలు అది పడుకున్న తర్వాత నేను బట్టలు అనేది ఐరన్ అయితే చేసేస్తాను. మార్నింగ్ మళ్ళీ పెద్ద శ్రమ ఏం తీసుకోకుండా మార్నింగ్కి నేను నైటే ప్రిపేర్ చేసుకుంటాను. క్యారియర్కి ఏమన్నా కావాల్సిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుని అలాగే బట్టలు కూడా ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసేసి ఇంకా మార్నింగే ఫ్రెష్గా లేస్తాం కాబట్టి ఫ్రెష్గా ఇంకా అన్నీ కంగారుగా క్యారియర్ అనేది పెట్టకుండా నేను నైటే అన్నీ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుని పెట్టేసుకుంటాను. అలాగే మాకు ఇంక లంచ్ అయి పిల్లలు పడుకుంటారు డిన్నర్ అయిపోయిన తర్వాత. పడుకున్న తర్వాత స్టవ్ అది ఇంకా క్లీన్ చేసుకోవడం, అలాగే ఫ్లోర్ కూడా తడిబట్టి నైటే పెట్టేసుకుంటాను. పెట్టేసి పడుకునేసరికి 12:30 అవుతుంది. ఇంకా ఫ్రెష్గా లేచిన వెంటనే ఇంకా టీ అది పెట్టి ఇంకా తాగడం, అది మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనేసి నేను నైట్ అన్ని వరకు ఫినిష్ చేసే పడుకుంటాను లేట్ అయినా సరే. అందరూ అడుగుతున్నారు ఎలా చేసుకుంటున్నావు ఏంటని, అందుకే ఈ వీడియో అయితే చేశాను. చూసారు కదండి, ఇది నా డైలీ వర్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.